ప్రజాపాలన కింద అందించే ఆరు గ్యారెంటీల కోసం అప్లికేషన్ నింపే విషయంలో అధికారులు కొన్ని సూచనలు చేశారు అప్లికేషన్ను ఎలా నింపాలి ఏ ఏ పత్రాలు జత చేయాలి అన్న విషయాలను మైన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలను పద ఆరు గ్యారెంటీలను ప్రకటించింది ఆరు గ్యారెంటీలో మొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు మిగతా ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఒక దరఖాస్తు ఫారంను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టింది దీనికి నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరు తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పేరుతో ఒక నాలుగు పేజీల దరఖాస్తుని అయితే నిన్నటి నుంచి స్వీకరిస్తున్నారు అయితే చాలా చోట్ల చాలామంది దరఖాస్తు ఫారం నింపడానికి కొంత వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అని వార్తలు వినిపిస్తున్నాయి దరఖాస్తు ఫారం చాలా తేలికగా అందరికీ అర్థమయ్యేలాగా తయారు చేశారు ప్రస్తుతం మనం దరఖాస్తు ఫారంని చూస్తున్నాం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అప్లికేషన్ ఈ దరఖాస్తుని మనం నింపాల్సి ఉంటుంది చాలా సులభతరంగా నాలుగు పేజీలలో ఈ అప్లికేషన్ ఉంటుంది ఇది మొదటి పేజీని మనం చూస్తున్నాం మొదటి పేజీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫోటోలు పెట్టి ఈ అప్లికేషన్ ఫార్మ్ పెట్టారు ఇందులో మొత్తం ఐదు గ్యారెంటీలకు సంబంధించి మనం ఇందులో ఐదు గ్యారెంటీల అమలుకు సంబంధించి వాటికి మనం అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఉపయోగపడుతుంది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకంల కోసం మొత్తం అన్ని ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఒకటే దరఖాస్తు ఫారంని వాళ్ళు ఏర్పాటు చేశారు మొదటగా చూసుకున్నట్లయితే ముందుగా ఇంటి దరఖాస్తుదారు అంటే ఇంటి యజమాని పేరును ఇక్కడ రాయాలి ఈ కాలంలో యజమాని పేరు రాయాలి తర్వాత మహిళ అయితే మహిళ పేరు పురుషుడైతే పురుషుడు పేరు రాయాలి ఇంటి యజమానిగా ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు రాయాలి తర్వాత ఈ చెక్ బాక్సులలో వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ అని పురుషుడైతే పురుషుడు లేకపోతే ఇతరులు దీనిలో చెక్ బాక్స్లో టిక్ పెట్టాల్సి ఉంటుంది అలానే ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు దీనికి సంబంధించి ఇందులో ఈ చెక్ బాక్స్లో టిక్ పెట్టాల్సి ఉంటుంది ఇక ఇక్కడ ఫోటో దరఖాస్తుదారుని ఫోటో పెట్ట అంటించాల్సి ఉంటుంది ఇట్లనే దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళు నింపుకుంటారు ఇక్కడ ఫోటో ఏర్పాటు చేసుకోవాలి తర్వాత పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నంబర్ ఇందులో వివరంగా రాయాలి ఒకవేళ రేషన్ కార్డ్ ఉండి ఉంటే రేషన్ కార్డ్ నంబర్ ఇక్కడ వేయాలి లేక లేని పక్షంలో ఈ కాలంని అలానే వదిలేయవచ్చు మొబైల్ నంబర్ మాత్రం తప్పులు లేకుండా చక్కగా రాయండి ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్ అనేది చాలా ముఖ్యం దీనికే మనకు మెసేజ్ వస్తుంది మన దరఖాస్తు వాళ్ళు స్వీకరించినట్టుగా మెసేజ్ వస్తుంది అట్లనే ఏ పథకానికి మనం అర్హులుగా మనం అందులో మనం పెట్టుకున్నామో అర్జీ పెట్టుకున్నామో దరఖాస్తు పెట్టుకున్నామో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్ పైన ఈ మొబైల్ నెంబర్కే వస్తాయి కాబట్టి మొబైల్ నెంబర్ను తప్పులు లేకుండా జాగ్రత్తగా రాయాలి అలానే ఆ ఇంటి యజమాని వృత్తి ఏంటి అనేది కూడా రాయాలి ప్రైవేట్ ఉద్యోగి అయితే ప్రైవేట్ ఉద్యోగి లేకుంటే ఏదైనా కుల వృత్తులలో ఉంటే కుల వృత్తి ఏంటి అనేది రాయాలి ఇక కింద వచ్చేసరికి కుటుంబ సభ్యుల వివరాలు అనేది ఒక కాలం ఇచ్చారు ఇందులో మనం చూస్తున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గడులు ఉన్నాయి మొదటి గడిలో కుటుంబ యజమాని పేరు రాయాలి దరఖాస్తుదారునితో సంబంధం అనే దగ్గర సెల్ఫ్ అని ఆయన సెల్ఫ్ అని రాసుకోవాలి ఆయన పురుషుడా స్త్రీయా అనేది రాయాలి పుట్టిన తేదీ ఆధార్ నంబర్ అలానే ఆ కింద ఒకవేళ పైన గనక పురుషుడి పేరు రాసి ఉంటే కింద ఆయన భార్య పేరు ఇక్కడ భార్య పేరు రాయాలి ఇక్కడ దరఖాస్తుదారునితో సంబంధం అన్న దగ్గర వైఫ్ భార్య అని రాయాలి అట్లానే లింగం ఆ స్త్రీ పుట్టిన తేదీ రాయాలి ఆధార్ నంబర్ అలానే ఇతర కుటుంబ సభ్యులందరి పేర్లు వరుస క్రమంలో రాసుకుంటూ రావాలి వాళ్ళకి దరఖాస్తుదారులతో వాళ్ళకున్న సంబంధం ఏంటి తండ్రి తల్లి కుమారుడ కుమార్తె వైఫా అనేది అంతా రాయాలి వాళ్ళ లింగం ఏంటనేది వాళ్ళు మేల్ ఆర్ ఫిమేల్ అనేది ఈ కాలంలో నింపాలి పుట్టిన తేదీతో పాటు ఆధార్ నంబర్లన్నీ కూడా ఈ పేజీలో మొదటి పేజీలో నింపాలి అలానే రెండో పేజీలో మనం చూసినట్లయితే వాళ్ళు నివాసం ప్రస్తుతం నివాసం ఉంటున్న అడ్రస్ వివరాలన్నీ కూడా రాయాలి ఇంటి నెంబరు స్ట్రీట్ నెంబర్ డోర్ నెంబర్ అన్నీ కూడా ఇందులో రాయాలి గ్రామం మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ మండలం జిల్లా ఏ జిల్లాకు సంబంధించింది అనేది ఇందులో రాయాలి అట్లనే అభయహస్తం గ్యారంటీ గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు అంటే కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి అనేది ఇక్కడ ఇచ్చారు దీనిలో మొత్తం ఐదు పథకాలకు సంబంధించి ఇందులో ఉంటుంది కాబట్టి ఏ పథకానికి మనం అర్హులుగా అనేది ఇక్కడ రాశారు మొదటగా మహాలక్ష్మి పథకం ఉచిత రవాణా కాకుండా ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అనేది అందులో పథకంలో ఉన్నాయి కాబట్టి ఇందులో ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం టిక్ పెట్టాలి అలానే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామనే హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి గ్యాస్ సిలిండర్ టిక్ పెట్టాలి అలానే ప్రస్తుతం మనకున్న గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఒకటి పెట్టండి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్ అక్కడ ఏజెన్సీ పేరు కూడా రాయాలి అలానే మనం సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు మన ఇంట్లో వాడుతున్నామనే వివరాలను కూడా ఇందులో ఇవ్వాలి వాస్తవానికి నెలకి ఒకటి వాడుతున్నామా రెండు నెలలకి వాడుతు రెండు నెలలకు ఒకటి పడుతుందా మూడు నెలలకు ఒక సిలిండర్ అనేది కూడా ఇందులో ఆ సంఖ్యను ఇక్కడ ఇవ్వాలి రెండో పథకం రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఈ రైతు భరోసా పథకం కింద ఆయన రైతు అయితే రైతు పట్టేదారు అయితే ఆయన రైతని రాయాలి అలానే కౌలు మనం ఒకవేళ ఎవరి దగ్గర కౌలుకు వ్యవసాయం భూమి తీసుకొని కౌలు రైతుగా ఉంటే కౌలు రైతు అనేది ఇందులో మెన్షన్ చేయాలి పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు మనం ఎక్కడైతే మన భూమికి సంబంధించిన వివరాలు ఇందులో రాయాలి అలానే సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది సర్వే నంబర్ ఏంటి అనేది ఈ కాలంలో వన్ ఈ కాలంలో నింపాలి అలానే వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయల హామీ ఇచ్చారు దానికి సంబంధించిన కాలం కూడా ఇందులో ఉంది ఒకవేళ వ్యవసాయ కూలీలుగా మనం పనిచేస్తున్నట్లయితే ఈ కాలంలో మనం నింపాలి అట్లానే ఉపాధి కార్డు ఉపాధి హామీ కార్డు నంబర్ కూడా ఇందులో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకా మరో పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇందిరమ్మ ఇండ్లకి ఏంటంటే ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామంటూ ప్రకటించారు దానికి సంబంధించి ఇందులో టిక్ పెట్టాలి అలానే మరో ముఖ్యమైన హామీ అమరవీరులు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాలు స్థలం ఇంటి స్థలం ఇస్తామంటూ కూడా ప్రకటించారు ఇల్లు లేని పేదవాళ్ళు దీనిలో టిక్ పెట్టాలి అట్లనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వాళ్లకు ఈ ఈ కాలం వర్తిస్తుంది అలానే అమరవీరుల కుటుంబం ఇందులో టిక్ పెట్టాలి అమరవీరుల పేరు ఎవరైతే తెలంగాణ ఉద్యమ సమయంలో తమ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ పేరు రాయాలి అమరులైన సంవత్సరం వాళ్ళు ఏ సంవత్సరంలో ఆయన మృతి చెందాడనేది రాయాలి దానికి సంబంధించిన కేసు ఎఫ్ఐఆర్ నమోదై ఉంటుంది కాబట్టి ఎఫ్ఐఆర్ నెంబరు అలానే డెత్ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అని అంటే అవును కాదు ఒకవేళ పాల్గొన్నప్పుడు ఏమన్నా కేసులు నమోదైనట్లయితే వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ నంబరు ఎఫ్ఐఆర్ నమోదు అయిన సంవత్సరాన్ని కూడా మెన్షన్ చేయాలి అలానే జైలుకు వెళ్ళినట్లయితే జైలుకు వెళ్ళినట్లయితే ఆ వివరాలను కూడా ఇందులో మెన్షన్ చేయాలి జైలు పేరు అంటే ఏ జైలుకి వెళ్ళారు ఒకవేళ చెంచల్గూడ అయితే చెంచల్గూడ చర్లపల్లి అయితే చర్లపల్లి ఆయా జిల్లాల సెంట్రల్ జైల్లో ఎక్కడంటే ఆ జైలు పేరు రాయాలి అక్కడ ఆ స్థలం రాయాలి శిక్ష సంబంధిత వివరాలు అంటే మనం ఎంతకాలం కాలంలో ఎంతకాలం జైల్లో ఉన్నామనే దానికి సంబంధించిన వివరాలు ఇందులో పెట్టాలి ఇంకా మూడోది గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ ఉచిత విద్యుత్కు సంబంధించింది అలానే మనకు నెలకు గృహ విద్యుత్ వినియోగం ఎంత జరుగుతుంది ఒకవేళ వంద లోపు మనం వాడుతున్నట్లయితే ఈ చెక్ బాక్స్లో మనం టిక్ పెట్టాలి వంద నుంచి రెండు వందల యూనిట్ల వరకు వాడుతున్నట్లయితే ఈ చెక్ బాక్స్లో టిక్ పెట్టండి రెండు వందల యూనిట్లు ఆ పైన గనుక మనకు బిల్లు వస్తుంది అంతకన్నా ఎక్కువ వాడుతున్నట్లయితే అందులో ఆ చెక్ బాక్స్లో మీరు టిక్ చేయాలి అట్లానే మనం ప్రస్తుతం ఏదైతే ఇంటికి కరెంటు మీటర్ ఉందో ఆ మీటర్ కనెక్షన్ సంఖ్యను ఇక్కడ పేర్కొనాలి ఇక్కడ స్పష్టంగా రాయాలి మరొక పథకం చేయూత పథకం ఇది అటు కుల వృత్తుల వారికి అలానే దివ్యాంగులకు అందరికీ కూడా ఈ చేయూత పథకం కింద కింద ఇస్తున్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ను దివ్యాంగులకేమో ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు అందులో ఈ ఈ వివరాలన్నీ కూడా మెన్షన్ చేయాలి మొదటిగా దివ్యాంగులు ఒకవేళ దివ్యాంగులు అయ్యి ఉంటే మాత్రం వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ వాళ్ళు ఇందులో ఈ చెక్ బాక్స్లో టిక్ పెట్టాలి వాళ్ళకు ఒక యూనిక్ ఐడి నెంబర్ ఉంటుంది సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఆ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ని ఇందులో మెన్షన్ చేయాలి దాన్ని బట్టి ఆ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ద్వారా వాళ్ళు ఏ రకమైన దివ్యాంగులు ఎంత పర్సెంటేజ్ వాళ్ళకు ఉంది తదితర వివరాలన్నీ కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి ఇక నెంబర్ టూ కాలంకి వచ్చేసరికి వాళ్ళు వేర్వేరు కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు అందులో వృద్ధాప్య పింఛన్ ఒకవేళ వృద్ధాప్య పింఛన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళైతే ఈ చెక్ బాక్స్లో గీత కార్మికులకు కూడా ఈసారి చేయూత పథకం కింద తీసుకొచ్చారు డయాలసిస్ బాధితులను తీసుకొచ్చారు బీడీ కార్మికుల జీవన వృత్తి తీసుకొచ్చారు చేనేత కార్మికులకి తీసుకొచ్చారు అలానే బీడీ టేకేదార్ జీవన వృత్తి అనేది కూడా తీసుకొచ్చారు మనం ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం ఒకవేళ వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేయాలనుకుంటే ఈ చెక్ బాక్స్ గీత కార్మికులు కళ్ళు గీత కార్మికుల కోసం అనుకుంటే ఈ చెక్ బాక్స్లో డయాలసిస్ బాధితులు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రతి నెల డయాలసిస్ ప్రతిరోజు కూడా డయాలసిస్ చేయించుకుంటూ ఉండాలి వాళ్ళకు సంబంధించిన వాళ్ళైతే ఈ చెక్ బాక్స్లో బీడీ కార్మికులకు కూడా జీవన భృతి ఇవ్వబోతున్నారు వాళ్ళకు సంబంధించింది అట్లనే ఒంటరి మహిళ జీవన భృతి అనేది ఇక్కడ ఇచ్చారు ఒంటరి మహిళలు ఎవరైనా సరే ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు అట్లానే వితంతు పింఛన్కి సంబంధించి ఇక్కడ కాలంని ఏర్పాటు చేశారు వితంతు పింఛన్ కోసం అప్లై చేసుకోవచ్చు చేనేత కార్మికులైతే ఆ చెక్ బాక్స్లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం వాళ్ళకు కూడా ఒక చెక్ బాక్స్లో పెట్టాలి ఫైలేరియా బాధితులు బోధకాలు బాధితుల కోసం కూడా ప్రత్యేకంగా ఇందులో ఏర్పాటు చేశారు బోధకాలు బాధితులు ఎవరైనా ఉంటే ఫైలేరియా బాధితులు అందరూ కూడా అందులో పెట్టాలి ఇక బీడీ టెరికేదార్ జీవన భృతి అనే వాళ్ళు కూడా అందులో మెన్షన్ చేసుకోవాలి ఇది చేయూత పథకం కింద వాళ్లకు నెలకు నాలుగు వేల రూపాయలు వాళ్ళందరూ కూడా అర్హులు ఎవరెవరైతే అర్హులు అవుతారో ఆ వాళ్ళందరికీ కూడా ఈ ఈ ఈ చెక్ బాక్స్లో వాళ్ళందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక చివరి పేజీ కనుక మనం చూసినట్లయితే ఈ దరఖాస్తు ఫారం కోసం దరఖాస్తు నింపిన తర్వాత దీనితో పాటు మనం జతపరచ జతపరచవలసిన పేపర్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఒకటి తప్పనిసరిగా దీంతోపాటు ఇవ్వాలి అలానే తెల్ల రేషన్ కార్డు ఉంటే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీని దీంతోపాటు ఇవ్వాలి ఆ తర్వాత మనం ఇచ్చిన వివరాలన్నీ కూడా కరెక్టే అనేది ఒకటి కింద ఇచ్చారు పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాం అని కింద ఇక్కడ ఎవరైతే దరఖాస్తుదారుడు అప్లికేషన్ని పెట్టుకుంటున్నారో దరఖాస్తు పెట్టుకుంటున్నారో వాళ్ళు ఒకవేళ అక్షరాస్యులే అయితే లిటరేట్ అయితే వాళ్ళు పేరు రాసి ఇక్కడ డేట్ వేయాలి లేకుంటే చదువు రాని వాళ్ళైతే నిరాక్షరాశులు అయి ఉంటే ఇక్కడ వేలుముద్ర వేయాలి ఆ తర్వాత ఇది ప్రజాపాలన దరఖాస్తు రసీదు అనేది ఇస్తారు మనం ఏ వార్డులో ఏ వార్డులో ఉంటున్నాం అట్లనే దరఖాస్తు సంఖ్య ఏంటి ఇదంతా కూడా అధికారులు నింపే అధికారులు ఇది నింపి ఈ ఈ ఈ పేపర్ మనకిస్తారు అలానే ఈ ప్రత్యుత్ మనకు మనం ఏ ఏ పథకానికి అప్లై చేసుకున్నాం తదితర వివరాలన్నీ కూడా ఈ మొదటి పేజీలో మనం నింపే మొబైల్ నంబర్కు అన్నీ కూడా ఆ మెసేజ్ రూపంలో వస్తే మీరు పలానా పథకం కోసం అప్లై చేసుకున్నారు ఈ పథకానికి మీరు లబ్ధిదారులు అయ్యారు మీరు అర్హులు అయ్యారు అనే మెసేజ్ ఈ నెంబర్కి వస్తుంది కాబట్టి మొదటి పేజీలో ఏదైతే మొబైల్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ నింపేటప్పుడు జాగ్రత్తగా నింపాలి అట్లానే ఆధార్ నెంబర్ కూడా ఖచ్చితంగా తప్పులు లేకుండా నింపండి చాలామందికి ఒక సందేహం ఉంది ఈ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉండాల్సిన ఉండే నెంబరే ఇవ్వాలా లేదా అనేది అలా ఏం లేదండి ఈ మొబైల్ నెంబర్ కేవలం వాళ్ళు మనతో మనకు మెసేజ్ ఇవ్వడానికి లేకుంటే వాళ్లకు మనం పెట్టిన దానిలో ఏదైనా సందేహాలు కలిగితే దానికి సంబంధించిన వాళ్ళు మనతో కాంటాక్ట్ అవ్వడం కోసమే ఈ మొబైల్ నెంబర్ కాబట్టి ఈ మొబైల్ నెంబర్ని మాత్రం జాగ్రత్తగా నింపాలని కోరుతున్నాం ఇది ఈ ప్రజాపాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తు ఆ దరఖాస్తు నింపాల్సిన విధానం ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు చాలా సులభతరంగా ఈ రా ఈ దరఖాస్తుని తయారు చేశారు వెంటనే నింపి దగ్గర స్థానికంగా ఉన్న అధికారులకి అందజేయండి మీరు ఏ పథకానికైతే అర్హులవుతారో ఆ పథకానికి మిమ్మల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది